ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రియా గోల్డ్ ఆయిల్ అమ్మ చేతి అద్భుతం ప్రియా గోల్డ్ రిఫైన్ ఆయిల్ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు గీతాకృష్ణ సిల్క్స్ కే వనస్థలిపురం కొత్తపేట నేను మీ జాహ్నవి సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ దసరా నవరాత్రి సందర్భంగా నవరాత్రుల గురించి దేవి అలంకారాల గురించి ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కదా ఇందులో భాగంగా సప్తమి ఏడవ అవతారం సరస్వతి అవతారం ఈ అమ్మవారి గురించి అలంకరణ గురించి పూర్తి డీటెయిల్స్ మనకి వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంధాడై మురళీ కృష్ణమాచారి గారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు చాలా సంతోషం అమ్మవారి అలంకరణ గురించి వివరించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం గురువు గారు అయితే ఏడవ అవతారం సరస్వతి అవతారం ఉంటారు కదా అంటే ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే అంటే తొమ్మిది అవతారాలు ఈ రోజు ఈ అవతారం ఈ రోజు ఈ అవతారం అని ఎందుకు ప్రత్యేకించి చెప్పారు మనకి పెద్దలు పురాణాల్లో నవవిధ భక్తులు అని చెప్తారు అంటే భక్తి అనేటువంటిది తొమ్మిది రకాలుగా ఉంటుంది మనకు ఏదైనా సరే అందించేది మొట్టమొదటి గురువు అమ్మ మనకి లౌకికంగా కూడా తీసుకుంటే మానవుడికి తొలి గురువు అమ్మే అలాగే ఆధ్యాత్మికంగా తీసుకుంటే ప్రపంచానికి ఎలా ఉండాలి ఏమేమి ఉండాలి ఎందుకు ఉండాలి ఎప్పుడు ఉండాలి ఇవన్నీ కూడా తెలిపింది అమ్మే అంటే దేవి భగ భాగవతాన్ని తీసుకుంటే సృష్టి క్రమం అంతా కూడా అమ్మ నుంచి వచ్చిందనే చెబుతారు నవ విధ భక్తుల్లో భక్తు భక్తి గురించి చెప్పినప్పుడు తొమ్మిది రకాలైనటువంటి భక్తుల గురించి చెప్పినప్పుడు అమ్మవారు తొమ్మిది రకాల అవతారాలు ఎత్తి అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా మనం లౌకిక భాషలో చెప్పుకోవాలి అంటే అమ్మ బిడ్డకి అమ్మలాగా కనిపిస్తోంది అదే అమ్మ తండ్రికి భార్యలాగా కనిపిస్తుంది అదే అమ్మ తన తండ్రికి కూతురులాగా కనిపిస్తుంది ఇలా ఒక్క స్త్రీ రూపమే వేరే వేరే పనులు చేసినప్పుడు వేరే వేరే రూపాల్లో కనిపించినట్టుగా వేరే రకంగా పిలువబడ్డట్టుగా అమ్మవారు కూడా తాను చేసినటువంటి సృష్టి కార్యక్రమాన్ని కార్యక్రమాలని మనకు తెలియజేయడం కోసము ఏ అవతారంలో ఏ పని చేయాలో ఆ పని చేసి చూపింది కాబట్టి తొమ్మిది రకాలైనటువంటి భక్తులని తొమ్మిది రకాలైనటువంటి భక్తిభావాన్ని మనకు తెలియజేయడం కోసం అమ్మవారు తొమ్మిది రూపాల్లో వచ్చారు ఓకే మరి సప్తమి ఏడవ అవతారం సరస్వతి అవతారం కదా ఈ అమ్మవారి విశిష్టత ఏంటి ఈ అవతారం దాల్చడానికి కారణమేంటి సరస్వతి అంటే మనందరికీ తెలిసిందే విద్యా దేవత అంటే మనిషికి జ్ఞానము ముఖ్యము జ్ఞానము కావాలి అంటే చదువు అనేది ఉండాలి చదువు అంటే ఏంటి ఈరోజు మీరు చదువుకుంటున్నట్టుగా సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము గణిత శాస్త్రము ఇంకేదో ఇంకేదో చదువుకోవడం కాదు దీంట్లో మనకు ఉపయోగపడేటువంటి విషయాలు ఏవి కూడా లేవు పాత రోజుల్లో చదువు అంటే వేదాలు చదువుకోవడం పురాణాలు చదువుకోవడం ఇతిహాసాలు చదువుకోవడం అంటే రామాయణ భారతం లాంటివి చదువుకోవడం ఎందుకని అవి చదువుకుంటేనే మానవుడు ఎలా బ్రతకాలి ఎలా నడవాలి అనేటువంటిది చెప్పింది వేదాలు వేదాలు భగవత్ స్వరూపం వేదాలు భగవంతుడి గురించి తెలియజేస్తాయి భగవంతుడితో మనం ఎలా ఉంటే ఎలా మన ప్రవర్తన ఎలా ఉంటే మనము ఎలా ఉద్ధరించబడతామో చెప్పడానికి మనకు పురాణాలు ఇతిహాసాలు మానవుడు ఎలా జీవించాలి తెలియజేయడం కోసము ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకు విద్య కావాలి విద్యతో పాటు వినయం కావాలి విద్యా దదాతి వినయం అంటారు విద్యతో పాటు వినయం కూడా కావాలి చదువు సంస్కారం రెండు కావాలి ప్రస్తుతం మనం చదువుకునేటువంటి చదువులో సంస్కారం లేదు చదువు లేదు పేరుకు మాత్రం డిగ్రీలు ఉంటాయి కానీ సంస్కారం పూర్తిగా మనం వదిలేసుకున్నాం పాత రోజుల్లో స్త్రీ ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలి బాలుడు ఎలా ఉండాలి బాలిక ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి గురువు ఎలా ఉండాలి వీరితో మనం ఎలా ప్రవర్తించాలి ఒకరు ఒకరితో ఎలా ప్రవర్తించాలి పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనకి విద్యతో పాటు వినయాన్ని విజ్ఞానాన్ని కూడా నేర్పించేటట్టుగా ఉండేది మరి ఇవన్నీ రావాలంటే ఏం కావాలి మనకు ముందు మన ముందు మన బుద్ధి నియంత్రణలో ఉండాలి బుద్ధి నియంత్రణలో ఉంటే తప్ప మనము చదువుకునేటువంటిది చదువు మన విజ్ఞానానికి తర్వాత తరాల వారికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది అందుకని అమ్మవారు ఏడవతారంలో సరస్వతి మహా సరస్వతి రూపంలో మనకు దర్శనం ఇచ్చి అంటే చదువుకునేవాడు ఎలా ఉంటాడు ఎలా ఉండాలి అని చెప్పడానికి అమ్మవారి యొక్క అలంకారం అమ్మవారి యొక్క రూపమే ఉదాహరణ అమ్మవారు ఎలా ఉంటారు అంటే అమ్మవారికి ఏ వస్త్రం ఇష్టము ఏ రంగు వస్త్రం ఇష్టము అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన తెలుపు రంగు అమ్మవారిని చూడగానే మొత్తం అంతా కూడా పై నుంచి కింద వరకు ఆమెకు పెట్టేటువంటి పుష్పాలు ద్రవ్యాలు పద ప్రసాదాలు అన్ని కూడా శ్వేతవర్ణంలోనే ఇవన్నీ మనం సమర్పిస్తాము శ్వేతవర్ణము తెలుపు రంగు దేనికి గుర్తు శాంతానికి చిహ్నం చదువుకున్నవాడు శాంతంగా ఉంటాడు చదువుకున్నవాడు శాంతంగా ఆలోచిస్తాడు బుద్ధి సరిగ్గా ప్రవర్తి ప్రవర్తిస్తుంది మానవుని ఎలా ప్రవర్తింపజేయాలో కూడా బుద్ధే చెబుతుంది కాబట్టి అంతేకాకుండా అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రము మూల నక్షత్రం సప్తమి మూల నక్షత్రం రోజున దసరా శరణ ఈ శరణవరాత్రుల్లో తొమ్మిదవ రోజు సరస్వతి పూజను విశేషంగా చేస్తారు అంటే ఆ పూజని ఎలా చేస్తారు ఆ రోజు అమ్మవారికి పూజ చేయడమే కాకుండా ఆ రోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటారు అంటే కొత్తగా గ్రంథాలు ఎవరన్నా చదవడం మొదలు పెట్టేటువంటి వాళ్ళు మహామంత్ర ఉపదేశాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు రామాయణ భారత పారాయణం చేయాలంటే ఉపదేశం కావాలనుకునే వాళ్ళకి ఆ రోజు మనం తిది వారము నక్షత్రము వారికి తారాబలం ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఆ రోజు అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి తెలుపు రంగు పదార్థాలు అన్నిటితోనే అమ్మవారికి పూజ చేయాలి అంటే మన ఇంట్లో ఒకవేళ అమ్మవారి విగ్రహం ఉంటే తెలుపు రంగు చీర కట్టాలి తెలుపు రంగు పూలతోనే ఆరాధన చేయాలి తెలుపు రంగు ప్రసాదమే చేయాలి అంటే పాయసం లాంటి చేయాలి దాన్ని నేతిలో వండాలి పాలలో వండాలి నీళ్ళ నీళ్లు తగలనీయకూడదు బియ్యన్ని పాలలోనే పాలు తెలుపు రంగు అంటే ఎందుకు తెలుపు గురించని అంటే స్వచ్ఛమైనది అని చెప్పడానికి అమ్మవారు స్వచ్ఛమైనటువంటిది అమ్మవారిని ప్రార్థిస్తే ఆరాధించిస్తే మనం కూడా అంత స్వచ్ఛంగా తయారవుతామని చెప్పడానికి అలాగే పాలు తెచ్చుకోలేని వాళ్ళు పాయసం చేయలేనటువంటి వాళ్ళు నేతిని ఉపయోగించలేనటువంటి వాళ్ళు తెల్లగా ఉండేటువంటి అటుకులను కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు ఆ రోజు విశేషించి తెలుపు రంగు పూలని మనం వెతికి మరీ తెచ్చుకొని అమ్మవారికి అర్చన లాంటిది చేస్తే బాగా సంతోషిస్తుంది అమ్మవారు అలాగే ఆ రోజు సరస్వతి కవచం అని ఒకటి ఉంటుంది మనకి అది కూడా దేవి భాగవతంలో మనకి లభ్యమవుతుంది సరస్వతి కవచము తర్వాత సరస్వతి సహస్రనామ స్తోత్రము అష్టోత్తర స్తోత్రము వీటన్నిటితో పాటు ఆ రోజు అమ్మవారికి అష్టోత్తర నామాలతో పూజ చేసి అవకాశం దొరికితే ఎవరి చేతైనా సరే సరస్వతి అమ్మవారు ఎందు ఎలా ఉద్భవించారు అనేటువంటి కథను మనం చెప్పించుకుని వ్రతంలాగా కథ కథను కనుక చెప్పించుకుంటే అమ్మవారి అవతార రహస్యాన్ని గనక మనం తెలు తెలుసుకోగలిగితే అంటే చాలా మందికి ఏంటంటే ఇవాళ రేపు ఉండే జనరేషన్లో ఏంటి అంటే అసలు దేవుడు అనేటువంటి వాడు నాన్ ఎగ్జిస్టింగ్ అనేటువంటి నమ్మకం బాగా ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎందుకు లేదు అంటారు అంటే నాకు కనపడట్లేదు కాబట్టి ఎగ్జిస్టెన్స్ లేదు అలాగే మనకు కనపడనివన్నీ లేవని మనం చెప్పలేం కదా ఇప్పుడు మనకు మన ముత్తాదలు కనపడరు వారు లేరని మనం చెప్పలేం కదా సో ఇది ఎక్కడ ప్రారంభమైంది అమ్మవారి అవతారం ఎలా వచ్చింది ఏమేం చేసిందని చెప్పడానికి మనకి అమ్మవారికి సంబంధించినటువంటివి కథలు వ్రత కథ కథల రూపంలో పురాణాల్లో లభ్యమవుతాయి అవి కనుక మనం కూర్చోబెట్టి పిల్లలకి అంటే శరన్నవరాత్రులు అనేటువంటివి మనము బాగా గమనిస్తే శరన్నవరాత్రులకి వసంత నవరాత్రులకి మధ్యలో దాదాపుగా ఒక ఆరు నెలల సమయం ఉంటుంది అంటే వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చేస్తాం ఈ శరన్నవరాత్రులు మనము దసరాకి అంటే మహాలి అమావాస్య మరుసటి రోజు పెట్టుకొని విజయదశమి వరకు నవరాత్రులు చేస్తాము ఈ ఎందుకని ఇలా పెట్టారు అంటే మన పెద్దలు మనకి ఎందుకు ఇలాంటి సూచన చేశారు అంటే తర్వాతి తరాల వాళ్ళకి ఈ యొక్క గొప్పతనం మన సంస్కృతి యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం కాబట్టి పురాణాల్లో లభ్యమయ్యేటువంటి అమ్మవారి వ్రత కథను తీసుకొని పిల్లలను కూర్చోపెట్టి వారికి కూడా చెబుతూ అంటే పూజ మనం చేస్తున్నాము ఇంత బ్రహ్మాండంగా అలంకారం చేసుకున్నాము నాలుగు సెల్ఫీలు దిగాము నాలుగు ఫోటోలు చేసాము వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇచ్చామని కాకుండా ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలియజేసుకుంటే తెలుసుకుంటే తెలియజేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే సరస్వతి అమ్మవారి వాహనం హంస కదా ఈ హంసనే సరస్వతి అమ్మవారికి వాహనంగా ఉండడానికి కారణం మనం మొదట్లో చెప్పుకున్నామమ్మ అమ్మవారు జ్ఞానానికి చిహ్నం జ్ఞాని అనేటువంటి వారు హంసనే ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళని జీయర్ స్వామి లాంటి వాళ్ళని తీసుకున్నా మత గురువులను తీసుకున్నా సరే వారికి ముందర పరమహంస పరివ్రాజకాచార్యులు అని ఉంటుంది హంసలు అంటే ఏంటి అంటే పాలను నీటిని వేరు చేసేటువంటి అంటే మీరు పాలలో నీళ్లు కలిపారు అనుకోండి హంస ఏం చేస్తుంది అంటే పాలను మాత్రం స్వీకరించి దాంట్లో నీళ్లను వదిలేస్తుంది బాగా చదువుకున్నటువంటి వాడు జ్ఞాని అయినటువంటి వాడు వాడు నేర్చుకున్న విద్యల నుంచి మంచిని గ్రహించి చెడును వదిలేస్తాడు అంటే అమ్మవారు జ్ఞానానికి జ్ఞానానికి స్వరూపం కాబట్టి అటువంటి అమ్మవారికి హంసవాహనం ఉండడానికి మంచినీ చెడును వేరు చేసేటువంటి విచక్షణను మనము పెంపొందించుకోవాలి అని చెప్పి మనకు సూచించడం కోసం అమ్మవారికి హంసవాహనాన్ని సూచించారు హంసవాహనం ద్వారా మంచినీ చెడును విడదీసేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మంచిని గ్రహించాలి చెడును వదిలేయాలి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మనకి చిన్న చిన్న కథల్లో పురాణాల్లో లభ్యమవుతాయి అవి కనుక మనం చెప్పుకుంటూ ఉంటే ఏదైనా సరే మనము దీని ఇప్పుడు ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్ బాగా వింటున్నాం స్టోరీ టెల్లింగ్ అని చెప్పేసి అంటే వినేటువంటి వాళ్ళు ఇటువంటి వైపు ఇటువైపు ఆకర్షితులయ్యి విషయాలు నేర్చుకోవాలి అంటే నేర్పే విధంగా నేర్పు నేర్పగలిగితే ఇట్లా ప్రతి మీరు అడిగినట్టుగా ఒక్కొక్క చిన్న చిన్న డీటెయిల్ కూడా ఎందుకు అంశ వాహనం పెట్టారు ఎందుకు ప్రసాదం పెడతారు ఎందుకు వడ చేస్తారు ఇవన్నీ తెలుసుకుంటే ఓహో దీనికి ప్రయోజనం ఉందా అనేటువంటి విషయం తెలుస్తుంది హంసను సూచించడం మాత్రము మంచి చెడుల మధ్యలో విచక్షణ అనేది మనకు తెలియాలి మంచిని గ్రహించాలి చెడును వదిలేయాలి అని సూచించడం కోసం హంస వాహనాన్ని సూచిస్తారు అదేవిధంగా మీరు అన్నట్టుగా మరి పాయసాన్నము అంటే తెల్లటి పదార్థాలు అంటే ముఖ్యంగా పాయసాన్నం ఎందుకు పెడతారు మనకి ఇప్పుడు అంటే మళ్ళీ ఒకసారి మనం ప్రస్తుతానికి వర్తమానానికి భూతకాలానికి మధ్యలో కొంచెం చెప్పుకుంటూ వెళ్దాము పాత కాలంలో మా నాన్నగారు చెప్తూ ఉంటారు నెయ్యి వెయ్యి అంటే ఇట్లా దోశలు పట్టేవారు దోశలు పట్టి నెయ్యి వేసేవారు ఇప్పుడు నెయ్యి అంటే కొలెస్ట్రాల్ అంటున్నారు అలాగే పాత రోజుల్లో పాలు పితికిన తరువాత అలాగే తీసుకెళ్లి మనకు కృష్ణుడి చరిత్ర చదివితే తెలుస్తుంది ఆయనకి ఎంత పాలు ఎన్ని ఎంత విన్నా ఎంత మీగడిచ్చినా సరిపోవా ఆయనకి గోకులంలో ఉండేటువంటి అన్ని ఇళ్లలోకి వెళ్ళి పాలు దొంగదనం చేసి తాగాడు అని చెప్పి మన కథలుగా చెప్తుంటారు దొంగదనం లేదు తర్వాత విషయం కానీ ప్రతి ఇంటికి వెళ్ళి మాత్రం పాలు వారికి తెలిసో తెలియక తాగేశాడు ఆయన మరి ఇప్పుడు పాలు తాగడం అంటే ఇప్పుడు పాల పదార్థాలని కొంతకాలం వదిలిపెట్టేటువంటి వెయిట్ లాస్ లో అదొక ప్రక్రియ లాగా చెప్తున్నారు అదొక ట్రెండ్ నడుస్తుంది అంటే ఇప్పుడు పాలు కూడా తాగొద్దు అని చెప్తున్నారు అంటే పాలు తాగితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్ రోజుల్లో ఫాస్ట్ జనరేషన్ లో ఉండేటువంటి మనము హోటల్లోకి వెళ్ళి ఆర్డర్లు తెప్పించుకునేటువంటి మనము వాడు ఎలా వండుతున్నాడో తెలియదు ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఆహారమే మన మనసు అవుతుంది ఇది మనకి పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్తారు మనం తీసుకునేటువంటి ఆహారం మన మనసు అవుతుంది మన మనసు స్వచ్ఛంగా ఉండాలి మన మనసు పవిత్రంగా ఉండాలి మన మనసు మంచిని ఆలోచించాలి అంటే పాలును మించినటువంటి ఆహారం ఇంకొకటి అలాగే పాలతో వండినటువంటి పదార్థము పాలు ఎంత స్వచ్ఛమైనదో పాలతో వండినటువంటి పదార్థం కూడా అంతే స్వచ్ఛమైంది అమ్మవారి లాగా స్వచ్ఛమైనటువంటిది కాబట్టి అమ్మవారికి పాయసం అంటే ఇష్టం ఒక సరస్వతి అమ్మవారికి కాదు మీరు లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేసినప్పుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు పాలతో వండినటువంటిది నీరు తగలకుండా పాలతో వండినటువంటి పదార్థాన్ని పెట్టమంటారు అంటే స్వచ్ఛమైనటువంటి మనసు మీకు కలగాలి అంటే స్వచ్ఛమైనటువంటి మనసు స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు ఉండాలి మీ ఆరోగ్యం కూడా బాగా ఉండాలి మీ బుద్ధి బాగా ఉండాలి మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటే మన ఆహారమే ముఖ్యం కాబట్టి ఇది చేసిన తర్వాత పాలతో చేసినటువంటి పదార్థం వల్ల మన మనస్సు మన ఆహారం కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఇంకొకటి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అంటే దేవుడికి నివేదన చేసిన తర్వాతనే ఎందుకు తీసుకోవాలి అందులోనే అదే ఎందుకు రుచిగా ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే రుచిగా ఉంటుంది లేదు పక్కన పెట్టేస్తే మనము అంటే మనం ఏం చేస్తామంటే రుచి కోసం కూడా దేవుడికి నివేదన చేసిన తర్వాత దాంట్లో ఉప్పు తక్కువ ఉంది అనుకోండి ఉప్పు కలుపుకుంటారు తీపి తక్కువ తీపి తక్కువ ఉంటారు పెద్దలు చెబుతారు దేవుడికి నివేదన చేసిన తర్వాత అది ఎలా ఉన్నా తిన తీసుకోవాలి ఎందుకంటే ఆయనకు పెట్టిన తర్వాత ఆయన రుచిలైంది తింటే నీవు కూడా రుచిలైన తినాలి ఆయనకొక రుచి నీకొక రుచి ఉండకూడదు రెండవది దేవుడికి నివేదన చేస్తే దేవుడు అంటే అమ్మవారి రూపంలో ఉన్న స్వామి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం మనము వండినటువంటి దాన్ని సాధము అంటారు దేవుడికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది నివేదన చేయకపోతే మామూలు అవుతుంది సాధము అంటే సాధము అంటే అన్నము అంటే ఏదైనా కావచ్చు ప్రసాదం మనం తీసుకునే భోజనాన్ని సాధము అంటారు తమిళంలో సాధము అంటే అన్నం రైస్ వైట్ రైస్ దాన్ని అమ్మ స్వామికి నివేదన చేస్తే ప్రసాదం నివేదన చేస్తే ఎందుకు రుచిగా ఉంటుంది అసలు ఎందుకు నివేదన చేయాలి అంటే మనం మానవులము కేవలము మన జీవితాంతము మనము చేసేవి తప్పులే వండేటప్పుడు కూడా చాలా తప్పులు చేస్తాం వండడానికి కూడా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని తప్పే మనం వండుతాము కాబట్టి దోషం చేస్తున్నాము తప్పు చేస్తున్నాము పాపాన్ని మూట కట్టుకుంటున్నాము ఆ వండినటువంటి దానికి ఎటువంటి దోషము లేకుండా ఉండడానికి మనకు ఎటువంటి హాని చేయకుండా ఉండడానికి దాంట్లో ఉండేటువంటి దోషాలన్నీ ప్రసాద్ నివేదన చేసినప్పుడు స్వామి తీసేసుకుంటాడు అమ్మవారు అయితే అమ్మవారు దాంట్లో ఉండేటువంటి దోషాలన్నీ తీసేసుకుంటాడు కాబట్టి అంత రుచిగా ఉంటుంది అది అలాగే దోషరహితమైనటువంటి ప్రసాదం తీసుకున్నందు వలన మనకి ఎటువంటి రోగాలు కలగవు ఇప్పుడు ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే మనం ముందు ప్రసాదం పెట్టట్లా దేవుడికి మనం చేసి తినేటువంటి ముందు ఏదైనా సరే స్వామికి నివేదన చేసిన తర్వాత ఇంట్లో పాత రోజుల్లో విస్తర్లో కూడా అన్నం కలుపుకోవడానికంటే ముందు ఓ మూడు ముద్దలు తీసి పక్కన పెట్టేటువంటి వాళ్ళు మూడు ముద్దలు తీసి పక్కన పెట్టి పెట్టిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత తినేవాళ్ళు అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు నివేదన చేయకపోయినా ఇక్కడ మనం నివేదన చేస్తున్నట్టుగా భావించి అలాగే పెట్టేటప్పుడు భోజనాన్ని ముందర పెట్టుకొని ప్రసాదం తీసుకో స్వామి అని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ప్రసాదం తీసుకోవాలి ఇప్పుడు అంతా ఉరుకులు పరుగులే కదా ఇప్పుడు అలా టిఫిన్ బాక్స్ పట్టుకోవాలి క్యాబ్లో కూర్చోవాలి తినుకుంటూ వెళ్ళిపోవాలి లేదా అక్కడ తిరుగుతుండాలి పిల్లలు రెడీ అవుతుంటారు ఒకళ్ళు జేడేస్తుంటారు ఒకళ్ళకి పౌడర్ వేస్తుంటారు ఒకళ్ళు తినిపిస్తుంటారు వాళ్ళు తినే పద్ధతి అది కాదు అంటే వీటి వలన ఏమవుతుంది అంటే మనము చేసేటువంటి ప్రతి కార్యక్రమం వెనుక భోజనం వెనుక ఈ భోజన ప్రక్రియ మీద మనం ఒక నాలుగైదు ఎపిసోడ్లు చేసుకోవచ్చు అంటే మనకు ఎందుకు ఈ సిస్టమ్ పెట్టాలన్నది అంటే ప్రసాదం మీదనే తీసుకుంటే ప్రసాదం అనేటువంటిది అమ్మవారికో స్వామివారికో నివేదన చేసినందువల్ల దాంట్లో ఉండేటువంటి దోషాలన్నీ వెళ్ళిపోయి దోషరహితం అవుతుంది దాంట్లో ఉండేటువంటి అపరుచులన్నీ అంటే రుచులు లేనటువంటివన్నీ వెళ్ళిపోయి రుచికరంగా కూడా తయారవుతుంది అందుకనే నివేదన చేసిన తర్వాత తీసుకుంటే అన్ని రకాలుగా మంచిది శారీరకంగా మంచిది మానసికంగా కూడా మంచిది కాబట్టి నివేదన చేయాలి అలాగే గురువు గారు దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు మొదలు పెట్టిన వాళ్ళు చివరి మూడు రోజులైనా చేయవచ్చు అంటారు అది సప్తమి రోజు నుంచి మొదలు పెట్టవచ్చు అంటారు అంటే సప్తమి రోజునే ఎందుకు మొదలు పెట్టారు అంటే సప్తమి అష్టమి అక్కడి నుంచి మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి అని మొదలు పెడతారు సప్తమి కాకుండా తిది కాకుండా నక్షత్రాన్ని చూసుకొని చేయాలి అంటే మూలా నక్షత్రంలో మొదలు పెట్టినటువంటి తర్వాత పూజలు ఏవైతే ఉంటాయో మూడు రోజుల పూజలు ఏవైతే ఉంటాయో మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కేతువు మోక్షకారకుడు అంటే కేతువు మహర్దశలో పుట్టినటువంటి వాళ్ళందరికీ అంటే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మూల కాకుండా మిగతా నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు భగవంతుడి వైపు భక్తి వైపు ఆధ్యాత్మిక వైపు తొందరగా ఆకర్షితులవుతారు అవుతారు అంటే పుట్టుకతోనే అటువంటి బుద్ధి ఉంటుంది వాళ్ళు వయసు మీదకు వస్తున్నా కొద్దీ వయసు పైబడుతున్నా కొద్దీ వాళ్ళు ఇంకొంచెం ఆధ్యాత్మికం వైపు మళ్ళపడతారు కాబట్టి ఆ రోజు నుంచి మనం చేసేటువంటి ప్రతి పని అంటే వయసులో ఉన్నప్పుడు ఒకలాగున్నా వయసు మీద పడుతున్నా కొద్ది యాభై దాటిన తర్వాత యాభై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత అందరూ కూడా దేవుడి వైపు అంటే ఆధ్యాత్మిక రిటైర్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎక్కడ అంటే గుడ్లో అని చెప్పి చెప్తారు చాలా వరకు కూడా అంటే రిటైర్ అయిన తర్వాతనే కొంచెం నాకు టైం దొరుకుతుంది కాశీకి కూడా ఆ కాశీకి వెళ్ళి అక్కడ ఉండే ఉండిపోయేటువంటి వాళ్ళు ఉంటారు అప్పుడే తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మూల నక్షత్రం రోజు మొదలుపెట్టి శ్రవణ నక్షత్రం రోజు కనుక మనము ఆ మూడు వచ్చేటువంటి మూడు రోజుల తర్వాత అష్టమి నవమి దశమితో చేసుకునేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అది కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అలాగే మూడు రోజులు చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా చిట్ట చివరి ఒక రోజు సరే ఆ తొమ్మిది అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలని ఆరాధించుకొని ధ్యానం చేసుకొని పూజ చేసిన అంతే ఫలితం కలుగు చాలా సంతోషం గురువు గారు చాలా చక్కటి అంశాలు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గురువు గారు మరి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి మరి ప్రసాద నైవేద్యం